मुख्यमंत्री सीएम जगन अर्हुलैन प्रति ఒక్కరికి ప్రభుత్వ స్థలాలను మంజూరు చేయాలని నెల్లూరు జిల్లా బీజేపీ మండల అధ్యక్షుడు కుంచా శ్రీనివాస్ యాదవ్ కోరారు. సీఎం జగన్ కొద్ది మంది ఇళ్ల స్థలాల విషయంలో విభేదాలు చూపుతున్నారని విమర్శించారు. అర్హులైన వారికి అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. నెల్లూరు జిల్లా వెంకటచలం మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుంచా శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వెంకటచలం మండల ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరి ఇళ్లను మంజూరు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు కొంచా శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జల మండలం భారతీయ జనతా పార్టీ జిల్లా ఆదేశాల మేరకు మేము ఈ వెంకటాచల మండల తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చేదానికి వచ్చాము. ఇక్కడ మా మండలంలో ప్రతి గ్రామంలో నిరుపేదలైన పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీలో ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో నవరత్నాలలో ఒక భాగంగా ఇళ్ల ప్లాట్లు అందరికీ పేదలకు ఇవ్వమని చెప్పినా ఇక్కడ అధికారులు కానీ కొంతమంది నాయకులు కానీ ఓన్లీ ఒక పార్టీకే ఇవ్వడం, రెండో పార్టీకి మేము ఇవ్వము అనే తేల్చి చెప్పడం కూడా జరుగుతుంది. ఉన్నది కొంతమందికి మొన్న ఒక లిస్టు పంపించారు. ఆ లిస్ట్ లో నిరుపేదలకి ఒక్కరికి కూడా పేర్లు లేవు. దాని మీద కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి చాలా సార్లు మేము అర్జీల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే కొంతమంది గిరిజన అర్జునులకి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లనే తీసేసి దాన్ని 15 అంకణాలు ఇచ్చుంటే వాటన్నింటినీ సదరపెట్టి మళ్ళీ మేము 9 అంకణాలు ఇస్తామని చెప్పడం తప్ప, వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఆ పేదవాళ్ళకి మాత్రం రాయకుండా చాలా మందిని ఒక్కొక్క ఊర్లో ఇంచుమించు సుమారు ప్రతి గ్రామంలో కూడా ఈ వెంకటాచల మండలంలో ఒక్కొక్క గ్రామంలో 30-40 మందికి పేదలకి తీసేశారు. ఎందుకనంటే వాళ్ళు బీజేపీ పార్టీయో తెలుగుదేశం పార్టీయో వేరే పార్టీలో ఉండే వాళ్ళకి మాత్రం ఇవ్వడం లేదు. కాబట్టి అధికారులు దీనిని రాజకీయంగా చూడకుండా ప్రతి ఒక్క పేదలకి ఇళ్ల స్థలాలు పంపిణీలో అన్యాయం జరగకుండా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ లిస్టు చూస్తే ఈ లిస్టులలో కార్లు ఉండేవాళ్ళకి, 20 ఎకరాల మాగాండు ఉండేవాళ్ళకి, పెద్ద పెద్ద భూస్వాములకి, ఇంద్రం ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి, ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకే ఇస్తున్నారు తప్ప నిరుపేదలైన పేదలకు మాత్రం ఇళ్ల ప్లాట్ పంపిణీ చేయడం లేదు.